ఈరోజు బూందీతో రెండు రకాల కూరలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి, 6 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి రేకులు తీసుకున్నాను. తర్వాత 2 కప్పులు బూందీ, ఒక 15-20 జీడిపప్పులు తీసుకున్నాను. ఉల్లిపాయ చాలా చిన్న సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలండి, చాలా ఫైన్గా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఒలి చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. కరివేపాకు, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 3 లవంగ మొగ్గలు తీసుకున్నాను. ఇవి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం పెనం పెట్టుకుని దాంట్లో తగినంత నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసి, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలండి. జీడిపప్పు కూడా వేసి అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి. మనకి ఇంట్లో మిక్సర్ కానీ బూందీ, కర బూందీ చేసుకుంటాం కదా, అవి చేసినప్పుడు ఇందులో కారం కలపకుండా బూందీ కొంచెం పక్కకి తీసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కూర చేసుకోవచ్చు. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి. మన మా చిన్నప్పుడు పండగలప్పుడు బూందీ అది చేసేటప్పుడు తీసి కొంచెం పక్కన పెట్టి అప్పుడప్పుడు కూర చేస్తూ ఉండేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇది ఉల్లిపాయలు అన్నీ సిమ్లోనే పెట్టి వేయించాలండి. ఇది బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం తీసుకున్న లవంగాలు చితక్కొట్టి వేయాలి. ఈ ఆకు, ఆల్ స్పైస్ ఆకు మా టెరెస్ మీద ఉందండి, అది కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసాను కొంచెం వేగాక. ఇప్పుడు ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత బూందీ వేసి ఒక్కసారి ఉల్లిపాయకున్న కొంచెం తడి ఈ బూందీకి పట్టేలా ఒకసారి కదిపి అప్పుడు మూత పెట్టి ఆ మూతలో ఈ ప్లేట్లో కొంచెం వాటర్ పోయాలండి. ఈ వాటర్ కింద పడి మన ఈ బూందీ గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట, చాలా మెత్తగా కాదు కొంచెం మెత్తగా అవుతుంది. ఈ స్టేజ్లో మనం కొంచెం తీసేస్తే ఇది ఒక వెరైటీ అన్నమాట, ఇది ఒక రకం కూరగా వాడుకోవచ్చు. సగం ఇలా పెట్టుకొని మిగిలిన సగంలో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసుకొని పాలు పోసుకుంటే బాగుంటుందండి. పాలు పోస్తే కొంచెం కారం తగ్గుతుంది, కనుక అవసరం అనుకుంటే కొంచెం ఒక 1/4 టీ స్పూన్ మీ టేస్ట్కి సరిపడ కారం వేసుకొని ఈ పాలు మగ్గే వరకు, ఈ పాలు ఎవాపరేట్ అయ్యేదాకా కూర మగ్గనివ్వాలండి. ఇది ఒక రకం కర్రీ అన్నమాట, ఒకటే ఇంగ్రీడియంట్స్తో రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.